పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మనందరికీ తెలుసు ఈవేళ భారతదేశంలో మరి ఏదైతే ఒక ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో ఒక రాజ్యాంగబద్ధంగా ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఈ సంస్థగా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈవేళ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో మరి సజావుగా ఎన్నికలు నిర్వహించడంలో ఎన్నికల కమిషన్ యొక్క పాత్ర మనందరికీ కూడా తెలుసు. ఎప్పుడైతే ఎన్నికల షెడ్యూల్ వచ్చిందో, ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందో, అప్పటి వరకు ప్రధానమంత్రి చేతిలో ఉన్న లేదా రాష్ట్ర పరిధిలో ముఖ్యమంత్రి చేతిలో ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చేతిలో ఉంటాయనేటువంటి విషయం ఈవేళ స్పష్టంగా మనందరికీ కూడా తెలుస్తున్నటువంటి విషయం. కానీ ఈవేళ దురదృష్టవశాత్తు భారతదేశం అంతా ఒక రకంగా ఉంటే, గత 60-70 సంవత్సరాల నుంచి ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియ అంతా ఒక రకంగా ఉంటే, ఈరోజు మాత్రం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ అంతా కూడా దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. అసలు ఎన్నికల కమిషన్నే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే, ఈవేళ అసలు జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక అంతర్భాగంగా ఉంది అనేటువంటి భావన జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోతున్నారా అనేటువంటి పరిస్థితి మనకు కల్పిస్తూ ఉంది. ఎందుకంటే మొన్న ఈసీ ఎన్నికల వాయిదా వేస్తే ఎన్నికల కమిషన్ ఎవరు వాయిదా వేయడానికి 151 సీట్లు వచ్చినటువంటి ముఖ్యమంత్రి, నేను 50% ఓట్లు వచ్చినటువంటి ముఖ్యమంత్రిని నేను ఎక్కువ, ఎన్నికల కమిషనర్ ఎక్కువ అని మరి అదే ఎన్నికల కమిషన్ ద్వారా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి మరి ముఖ్యమంత్రే మాట్లాడడం, దానికి అనుగుణంగా ఆయన మంత్రులు మరి ఆఖరికి తమ్మినేని సీతారామ గారు కూడా మాట్లాడేటువంటి పరిస్థితికి వచ్చారు అంటే, మరి వీళ్ళు ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి వ్యవస్థలను కూడా ఖాతరు చేయనటువంటి పరిస్థితిలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది అనేటువంటి విషయం ఈరోజు మనందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మరి అందులో ముఖ్యంగా మొన్న ఏదైతే ఎన్నికల కమిషన్ వాయిదా వేస్తూ మరి ఈ యొక్క స్థానిక సంస్థల్లో ఎన్నికలలో అక్రమాలను పాల్పడుతున్నటువంటి స్థితిలో అడ్డుకట్ట అయినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్స్ కానీ అదేవిధంగా కొంతమందిని మరి సస్పెన్షన్ కానీ మరి ఆ యొక్క ఎలక్షన్ కమిషన్ అనేది రికమెండ్ చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. అందులో భాగంగా మరి ఏదైతే గుంటూరు చిత్తూరు జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు కానీ అదేవిధంగా గుంటూరు చిత్తూరు సంబంధించినటువంటి ఎస్పీలు కానీ అదేవిధంగా శ్రీకాళహస్తి పలమనేరు డిఎస్పీలు ఉంగనూరు రాయదుర్గం మాచర్ల సీఐలు ఎవరైతే ఉన్నారో మరి ఇప్పటికే 5 రోజులు ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చి 5 రోజులైనప్పటికీ కూడా మరి ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా ఈరోజు ఈ ప్రభుత్వం బేఖాతరు చేయటం, అందులో కూడా ప్రత్యేకించి ఈ యొక్క మంత్రి మరి ఎవరైతే ఈ యొక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాడు ఆయన, ఆయన చెప్తే బదిలీలు చేస్తామా అని. అంటే నిజంగా ఈ ముఖ్యమంత్రికి కానీ ఈ మంత్రులకు కానీ ఏమైనా జ్ఞానం ఉందా? ఏ వీళ్ళు ఈ యొక్క భారతదేశంలో ఒక అంతర్భాగంగా ఉన్నామనేటువంటి విషయాన్ని వీళ్ళు మర్చిపోతూ ఉన్నారా? ఒక ఎన్నికల కమిషన్ మరి చెబితే మేము ఎందుకు చేయాలి అనేటువంటి ధిక్కారణ ధోరణితో మరి వీళ్ళుంటే మరి భవిష్యత్తులో మరి ఇతర రాష్ట్రాల్లో కానీ మరి ఇతర ప్రాంతాల్లో కానీ ఇటువంటి పరిస్థితులే మరి తలకెక్కితే అసలు ఎన్నికలు అనేవి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎక్కడైనా సజావుగా జరుగుతాయా అని చెప్పి మరి నేను ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఎవరైతే మొన్న మాచర్ల సీఐ ఇంకా ఇప్పటికీ అక్కడ వీధుల్లో ఉండడం,
ఎందుకంటే మొన్ననే మనం చూసాం, ఏదో ఎవరైతే మరి యొక్క మాజీ శాసనసభ్యుడిగా బొండా ఉమ్మగాని ఎమ్మెల్సీ మరి బుద్ధ వెంకన్న మీద హత్యా ప్రయత్నం చేసడానికి మరి కారకులైనటువంటి మాచర్ల సీఐ మరి ఎవరైతే భక్త వత్సల రెడ్డి మరి ఆయన సస్పెండ్ చేయమని క్లియర్గా ఎలక్షన్ కమిషనే రికమెండ్ చేస్తే, అంటే నీ సొంత సామాజిక వర్గం అని చెప్పి ఇప్పటికీ కూడా దాన్ని అమలు చేయలేదా అని చెప్పి ఈరోజు మరి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మొన్న రాయిదుర్గం ఒక బలహీన వర్గాల నాయకుడు ఒక మాజీ మంత్రి అయినటువంటి కాలువ శ్రీనివాసుల మీదే హత్యా ప్రయత్నం జరిగితే మరి ఇప్పటి వరకు కూడా మరి యొక్క రాయిదుర్గం సీఐ మీద అది కూడా చాలా క్లియర్గా ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆదేశించినా కూడా మరి నువ్వు ఎక్కడా కూడా చర్యలు తీసుకోవడం లేదు అని అంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మొన్న స్థానిక సంస్థల్లో జరుగుతున్నటువంటి ఏదైతే హత్యా ప్రయత్నాలు కేసులు బెదిరింపులు ప్రలోభాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ వత్తాసుతోటే ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వ వత్తాసు ఉండడం వల్లనే ఆ యొక్క కలెక్టర్లు ఎస్పీలు డిఎస్పీలు సిఐలు తప్పు చేశారని ఎలక్షన్ కమిషన్ చెప్పినప్పటికీ కూడా వాళ్ళ మీద నువ్వు చర్యలు తీసుకోవడం లేదు అని అంటే నేను చెప్పినటువంటి పనులే వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళని నేను ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలి అనేటువంటి ఆలోచనతోటే ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతూ అందుకే ఈరోజు ఈ కలెక్టర్లు ఎస్పీలు డిఎస్పీలు సిఐలే కాదు ఈ యొక్క ప్రభుత్వం మీద కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి మీద కూడా ఈ యొక్క మంత్రుల మీద కూడా చర్యలు ఎలక్షన్ కమిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఒక్కసారి ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత ఒక్కసారి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మరి ఈసీ ఎక్కువ ముఖ్యమంత్రి ఎక్కువ అంటే ఖచ్చితంగా మనందరికీ తెలుసు ఈసీఏ ఎక్కువ. ఈవేళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ఈ యొక్క ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి అధికారులు వాళ్ళు మున్సిపల్ అవ్వచ్చు పంచాయతీరాజ్ అవ్వచ్చు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులైనా సరే గవర్నమెంటే ఎలక్షన్ కమిషన్కి అపాయింట్మెంట్ చేస్తుంది. ఒక్కసారి వీళ్ళు ఎన్నికల విధుల్లోకి చేరిన తర్వాత వాళ్ళ హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధం లేదు, వాళ్ళ పంచాయతీరాజ మున్సిపల్లా ఇతర ఇతరత్ర శాఖలతో సంబంధం లేదు. ఒక్కసారి తమ మాతృశాఖ నుంచి ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల విధుల్లోకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క అధికారుల మీద 100కి 100% ఒక్క ఎలక్షన్ కమిషన్కి మాత్రమే కంట్రోల్ ఉంటుంది తప్ప ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా కంట్రోల్ ఉండదు అనేటువంటి విషయం కూడా ఆ ఇంగిత జ్ఞానం కూడా ఈరోజు ఈ ముఖ్యమంత్రికి మంత్రులకి లేకపోవడం చాలా చాలా దురదృష్టం. ఈరోజు ఈసీ ఆదేశాలను మేము ఎందుకు పాటించాలని ఒక మంత్రి మరి ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో ఇమ్మీడియట్లీ ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎన్నికల కమిషన్ని ధిక్కరిస్తూ ఏదైతే ఎన్నికల కమిషన్ ఆదేశాలను మేము పాటించవలసిన పని లేదని ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పాడో ఇమ్మీడియట్లీ అతన్ని మంత్రి వర్గం నుంచి మరి బర్త్రఫ్ చేసేటువంటి విధంగా మరి గవర్నర్ చర్యలు తీసుకోవాలని చెప్పి మరి యొక్క గవర్నర్ గారిని కూడా మరి డిమాండ్ చేస్తూ ఆయన కూడా విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పి మరి తెలియజేస్తూ ఉన్నాం. అంటే మనకు అర్థం కాదు అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఈ ముఖ్యమంత్రి ఈ మంత్రులు వీళ్ళు ఏమన్నా రాజ్యాంగానికన్నా కూడా అధికులు అని వీళ్ళు ఎట్లా భావిస్తున్నారో కూడా మనకి తెలియనటువంటి పరిస్థితి. అంటే ఈరోజు మా అందరికి కూడా అనుమానం కలుగుతుంది, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఒక రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్కువ లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కువ? ఈవేళ మాకెవ్వరికి కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహానుభావుడు ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని కూడా ధిక్కరించేటువంటి స్థాయికి ఈవేళ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఆయన మంత్రులు ఉన్నారు అంటే ఖచ్చితంగా రాజ్యాంగ పరంగా కేంద్రం కలగజేసుకుని గవర్నర్ గారు కలగజేసుకుని ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి మీద ఈ మంత్రుల మీద
చర్యలు తీసుకోవాలి. ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను మేము ఖాతరు చేయమని చెప్పినటువంటి వీరిని కనుక కట్టడి చేయకపోతే, వీరిని మంత్రివర్గంలోంచి ఏదైతే బర్త్రఫ్ చేయకపోతే, ఇదే రకమైనటువంటి పరిస్థితి రేపటి ఎన్నికల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా వస్తే భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్వీర్యమైపోయేటువంటి ప్రమాదం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈవేళ మరి ఈ యొక్క గవర్నర్ గారికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా మరి తెలియజేసుకుంటూ, ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి నీ సొంత రాజ్యాంగం ఏదైనా ఉంటే మరి ఆ సొంత రాజ్యాంగాన్ని రాసుకుని అది నువ్వు పార్లమెంట్లో ఆమోదించుకుని అప్పుడు ఆ రాజ్యాంగం ప్రకారం నేను నడుచుకుంటానని చెప్తే సరిపోతుంది తప్ప, ఈవేళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ధిక్కరించడానికి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి ఏ మాత్రం కూడా అధికారం లేదు అనేటువంటి విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఈరోజు మరి ఏదైతే చాలామంది మంత్రులు మీడియా ముందుకు వచ్చి మరి మాట్లాడుతూ ఉన్నారు, ఏదైతే ఈ యొక్క నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏదైతే ఎలక్షన్ కమిషనర్ ఏదైతే ఉన్నాడో, మరి ఆయన ఏదో హోంశాఖకు రాసినటువంటి లెటర్ ఏదైతే ఉందో అది ఫ్లేక్ లెటర్ అని ఒకడు, అసలు ఆ లెటర్కి మరి ఎంక్వైరీ చేయాలని మరొక మంత్రి, అవసరమైతే డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని మరొక మంత్రి, అసలు గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా ఈవేళ ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తమ భుజాలు తడుముకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఎవరు రాశారు లెటరు? నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాశాడు. ఎవరికి రాశాడు? హోంశాఖ సెక్రటరీకి రాశాడు. నిజంగా ఆ లేఖ ఫ్లేక్ అవుతాయి, ఆ సంతకం ఫార్జరీ అవుతాయి. ఒక బాధ్యతాయుతమైనటువంటి అధికారి, ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఎన్నికల కమిషనర్కి హెడ్గా ఉన్నటువంటి ఆ రమేష్ కుమార్ గారే రిపోర్ట్ చేస్తారు. వీళ్ళు వైసీపీ నాయకులు లేకపోతే మంత్రులు వీళ్ళెవరు కూడా కంప్లైంట్ చేయవలసిన పనిలే. నా పేరు మీద కనుక ఒక లెటర్ రిలీజ్ అవుతే ఆ లెటరు నాది కాకపోతే నేనే వెంటనే ఖండిస్తా, మీడియా ముందుకు వచ్చి ఖండిస్తా, లేకపోతే నేనే కంప్లైంట్ ఇస్తా. నా యొక్క లెటర్ హెడ్ని మరి దొంగలిచ్చారు లేకపోతే నా సంతకాన్ని ఫార్జరీ చేశారని చెప్పి. కానీ అటువంటిది ఏమీ లేకుండానే మరి వేళ వీళ్ళు డీజీపీ కంప్లైంట్ చేస్తాం లేకపోతే ఫ్లేక్ అని అంటే, ఖచ్చితంగా ఏదైతే తమ చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవాళ ఈ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయమవుతున్నాయనేటువంటి విషయంలోనే ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఇవాళ ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి.